ప్రపంచవ్యాప్తంగా 1 మిలియన్ దాటిన కరోనా పాజిటివ్ కేసులు. మొత్తం 10,15,466 మందికి వ్యాపించగా వారిలో 53,190 మంది మరణించారు. 212,229 మంది రికవరీ అయ్యారు. అమెరికాలో నిన్న ఒక్కరోజే దాదాపు 30,000 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే 29,874 కొత్త కరోనా పాజిటివ్ కేసులు, 968 కొత్త మరణాలు నమోదయ్యాయి. భారతదేశంలో 2,543కి చేరిన కరోనా బాధితుల సంఖ్య. వారిలో 191 మంది రికవరీ అయ్యారు, 72 మంది మృతి చెందారు. అలాగే అత్యధికంగా మహారాష్ట్రలో 423, తమిళనాడులో 309 కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా 14 తర్వాత దశల వారీగా లాక్డౌన్ ఎత్తివేత. 14 తర్వాత దేశంలో పరిస్థితులు బట్టి దశల వారీగా లాక్డౌన్ ఎత్తివేయాలని ప్రధానమంత్రి ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో వ్యాఖ్యానించారు. ఇండియన్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ప్రధానమంత్రి సహాయ నిధికి 33 కోట్ల పైగా భారీ విరాళం అందించారు. తమ సైనికుల ఒక్కరోజు జీతాన్ని కరోనా వైరస్ ని అరికట్టడానికి కేంద్ర సహాయ నిధికి అందజేస్తున్నామని ప్రకటించారు. తెలంగాణలో 154కు చేరిన కరోనా బాధితుల సంఖ్య. నిన్న ఒక్కరోజే 27 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు దాకా 17 మంది రికవరీ అయ్యారు, 9 మంది చనిపోయారు. ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఉదయం 6 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దాంతో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 149కు చేరింది. వారిలో 2 రికవరీ అయ్యారు. ఈరోజు ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుదేవ తన 47వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. తన 34 ఏళ్ల సినీ కెరీర్లో డాన్స్ మాస్టర్గా, హీరోగా, నటుడిగా, డైరెక్టర్గా, ప్రొడ్యూసర్గా ప్రేక్షకుల మనసులను దోచుకున్నారు. కరోనా వైరస్ కారణంగా హీరో నిఖిల్ సిద్ధార్థ పెళ్లి వాయిదా. నెల 16న హైదరాబాద్లో జరగాల్సిన పెళ్లిని వాయిదా వేశాము అని ప్రకటించారు. అలాగే నిఖిల్ కరోనా వైరస్ కారణంగా ఇబ్బంది పడుతున్న పేదవారికి మాస్కులు, భోజన సదుపాయాలు కల్పిస్తూ సహాయపడుతున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కరోనాని అరికట్టడానికి భారీ విరాళం అందించారు. మహారాష్ట్ర ప్రభుత్వానికి 50,000 పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ ఫర్ హెల్త్ కేర్కి, ముంబైలోని 5,500 కుటుంబాలకు నెల రోజుల పాటు ఉచితంగా భోజనం, రోజుకు 10,000 మందికి ఆహార సామాగ్రిని, అలాగే 2,500 మంది రోజువారీ కూలీలకు నెల రోజులకు సరిపడే ఆహార సామాగ్రిని సమకూరుస్తున్నట్టు ప్రకటించారు.